వెల్కమ్ డీర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్పర్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీస్ సర్వస్లో భాగంగా మనం సెవెంత్ క్లాస్లో దైవ సంబంధిత భక్తి అనే టాపిక్ని చెప్పుకుంటూ ఉన్నాం దీంట్లో నాలుగు వీడియోస్ మీకు ఇవ్వడం జరిగింది ఇది లాస్ట్ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి మీరాభాయ్కి సంబంధించి ఈ క్రింది వంటలో సరైనది ఏది భక్తి కవిత అయినటువంటి మీరాబాయికి సంబంధించినటువంటి అంశాల్లో ఈ క్రింది వనలో సరైనది ఏది ఒకటి మీరాబాయి రాజపుత్ర స్త్రీ రెండు మేవార్ రాజకుటుంబ కోడలు మూడు రవిదాసు శిష్యురాలు నాలుగు పైవన్నీ సరైనవే ఆన్సర్ అండి నాలుగు పైవన్నీ సరైనవే అంటే మీరాభాయ్ రాజపుత్ర స్త్రీ అలాగే మేవార్ కుటుంబ కోడలు రవిదాసు శిష్యురాలు తర్వాత క్వశ్చన్ చూడండి చాలామంది భక్త సాధువులు రచనల్లో విశిష్టమైన లక్షణం ఏమిటి ఒకటి ప్రాంతీయ భాషలో రాయటం రెండు పాడటానికి వీలుగా ఉండటం మూడు కొన్ని వర్గాలకే పరిమితం కావటం నాలుగు ఒకటి మరియు రెండు సరైనవి ఆ కాలంలో చాలామంది భక్త సాధువులు రచనలో విశిష్టమైన లక్షణం ఏంటంటే అవి ప్రాంతీయ భాషలో రాయబడ్డాయి మరియు పాడుకోవడానికి వీలుగా ఉన్నాయి కాబట్టి నాలుగు సరైన ఒకటి మరియు రెండు ప్రాంతీయ భాషలో రాయటం పాడటానికి వీలుగా ఉండటం కబీర్ నివసించిన ప్రాంతం ఏది బీహార్ బెంగాల్ వారణాసి పూణే మూడు వారణాసి సరైన ఆన్సర్ కబీర్ వారణాసి ప్రాంతంలో నివసించాడు కాశీ అని కూడా పట్టడం జరుగుతుంది గమనించండి కబీర్ బోధనలు ప్రధానంగా దేని మీద ఆధారపడ్డాయి కబీర్ బోధనలు ప్రధానంగా దేని మీద ఆధారపడ్డాయి ఆప్షన్స్ చూడండి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి ఇలాంటి ఆప్షన్స్ ఒకటి మత సాంప్రదాయాల తీవ్ర తిరస్కరణ రెండు ప్రధానమత సాంప్రదాయాల సంపూర్ణ తిరస్కరణ మూడు ప్రధానమత సాంప్రదాయాల సంపూర్ణ తీవ్ర తిరస్కరణ నాలుగు ప్రధానమత సాంప్రదాయాల సంపూర్ణ అనిత తిరస్కరణ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది కబీర్ బోధనలు ప్రధానంగా ప్రధానమత సాంప్రదాయాల సంపూర్ణ తీవ్ర తిరస్కరణపై ఆధారపడ్డాయి మూడు సరైన ఆప్షన్ క్లియర్గా చూసుకోండి కబీర్ బోధనలు ప్రధానంగా ప్రధాన మత సాంప్రదాయాల సంపూర్ణ తీవ్ర తిరస్కరణ మీద ఆధారపడ్డాయి మూడు సరైన అంశాలు కబీర్ బోధనలు ఏ భాషలో చెప్తుండేవాడు కబీర్ బోధనలు హిందీ భాషలో చెప్తుండేవాడు ఒకటి సరైన ఆన్సర్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది హిందీ కబీర్ బోధనలు హిందీ భాషలో చెబుతూ ఉండేవాడు ఇక గురునానక్ గురించి చూడండి గురునానక్ జీవితకాలం ఏది క్రీస్తు శకం పద్నాలుగు అరవై తొమ్మిది నుంచి పదిహేను ముప్పై తొమ్మిది నాలుగు సరైన ఆన్సర్ క్రీస్తు శకం పద్నాలుగు అరవై తొమ్మిది నుంచి పదిహేను ముప్పై తొమ్మిది గురునానక్ జీవితకాలం కృష్ణం పద్నాలుగు అరవై తొమ్మిది పదిహేను ముప్పై తొమ్మిది ఇలాంటి క్వశ్చన్స్ గత బిఎస్సిలోనూ లాస్ట్ ఎట్లో రావడం జరిగింది చూడండి తల్వండి జన్మస్థలం ఈ క్రింది వాడికి ఎవరికి సంబంధించింది తల్వండి రామ్దాస్ కబీర్ గురునానక్ చైతన్య ప్రభు తల్వండి జన్మస్థలం అనేది గురునానక్ సంబంధించింది గురునానక్ జన్మస్థలం తల్వండి ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది కాబట్టి మూడు సరైన ఆన్సర్ గురునానక్ గురునానక్ అనుచరుల్లో ముఖ్యులు ఎవరు గురునానక్ అనుచరుల్లో ముఖ్యులుగా ఈ క్రింది వర్గం వారు ఉంటారు వారు ఎవరంటే చూడండి ఒకటి వర్తకులు రెండు వ్యవసాయదారులు మూడు వృత్తి పనివారు వారు నాలుగు పైవారు దీనికి సరైన ఆన్సర్ నాలుగు పై వారు అందరు గురునానక్ అనుచరుల్లో వర్తకులు వ్యవసాయదారులు వృత్తి పనివాళ్ళు ఉన్నారు కాబట్టి నాలుగు సరైన ఆన్సర్ గురునానక్ బోధనలను బోధనలకు సారభూతమైనటువంటి మూడు మాటలు ఏవి గురునానక్ బోధనలకు సారభూతమైన మూడు మాటలు ఏవి ఫస్ట్ ఆప్షన్ చూడండి నామ్ ఖాన్ ఉస్మాన్ రెండు నామ్ దాన్ ఇస్కాన్ మూడు నామ్ శ్యామ్ ఖామ్ నాలుగు నామ్ ఖామ్ ధ్యాన్ దీంట్లో సరైన ఆప్షన్ నామ్ దాన్ ఇస్మాన్ ఇస్కాన్ కాదండి రెండు సరైన ఆన్సరు నామ్ దాన్ ఇస్మాన్ నామ్ దాన్ ఇస్మాన్ రెండు సరైన ఆన్సర్ అక్కడ రెండు ఆప్షన్లో చివరి దాన్ని కొంచెం సరి చేసుకోవాల్సి ఉంది నామ్ దాన్ ఇస్మాన్ గురునానక బోధనలకు సారభతమైన మూడు మాటల్లో నామ్ అనగా ఏమిటి సరైన ఆరాధన ఇతరుల సంక్షేమం మంచి నడవడిక తారధర్మం ధర్మం గురునానక బోధనలో సారభతమైనటువంటి మూడు అంశాల్లో నామ్ అనగా సరైన ఆరాధన ఒకటి సరైన ఆన్సర్ సరైన ఆరాధన తర్వాత క్వశ్చన్ చూడండి గురునానక బోధనలకు సార్బత్రమైన మూడు మాటల్లో దాన్ అనగా ఏమి ఎస్ రెండు సరైన సార్ ఇతరుల సంక్షేమం ఇతరుల సంక్షేమం దాన్ అనగా ఇతరుల సంక్షేమం చూడండి గురునానక బోధనకు సార్వత్రమైన మూడు మాటల్లో మూడో పదమైనటువంటి ఇస్నా అని అనగా ఏమిటి ఎస్ మూడు సరైన సార్ మంచి నడవడిక నామ్ దాన్ ఇస్నాన్ గురునానక్ మూడు మాటల్లో సారభతమైనటువంటి మూడు మాటల్లో మూడు ఏమిటంటే నామ్ దాన్ ఇస్నాన్ పైన మూడో మూడు ఆప్షన్ రెండు ఆప్షన్లోని లాస్ట్ దాన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరిగింది అది ఇస్నాన్ ఇక్కడ గురునానక బోధనకు సారభతమైన మూడు మాటల్లో ఇస్నాన్ అనగా ఏంటి మంచి నడవడిక చూడండి గురునానక్ బోధనకు సారభమైనటువంటి మాటలను జత చేయండి ఇక్కడ సైరీ ఆరాధన ఇతరుల సంక్షేమం మంచి నడవడిక దాన ధర్మం ఇక్కడ దాన్ కస్నాన్ నామ్ ఇస్నాన్ ఒకటికి సి సరైనది అంటే సరైన ఆరాధన అంటే నామ్ రెండు ఇతరుల సంక్షేమం అంటే దాన్ ఏ మూడు మంచి నడవడిక అంటే డి ఇస్నాన్ నాలుగవది ఆప్షన్లో లేదు కాబట్టి ఆప్షన్లో ఒకటి సి రెండు ఏ మూడు డి ఉన్నదాన్ని ఏవి ఎంచుకోవాల్సి ఉంటుంది ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్ డిఎస్ఎల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది గురునానక్ మాటలను ఇప్పుడు ఏ మాటలతో గుర్తుంచుకుంటున్నారు వాటిని జత చేయండి ఇది కూడా టెక్స్ట్ బుక్లు క్లియర్గా ఇవ్వడం జరిగింది గురునానక్ మాటలను ఇప్పుడు ఈ మాటలతో గుర్తించుకుంటున్నారు అని ఇవ్వడం జరిగింది అది చూడండి ఇక్కడ ఆప్షన్లో నామ్ కీర్త్ వంద్ ఇస్నా ఏబిసిడి చూడండి కర్ణ చక్న జప్నా అప్నా ఒకటికి సి అంటే నామ్ జపన నామాన్ని జపించటం రెండుకి ఏ కీర్తికరణ మూడుకి అంటే వంద వందకి బి చక్న నామ్ జపన కీర్తికర్ణ వంద చక్న ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురునానక్ సంబంధించి ఈ టాపిక్లో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది డేర్ ఫ్రెండ్స్ దైవ సంబంధ భక్తి మార్గంలో పూర్తి టాపిక్ సంబంధించి పూర్తి మెటీరియల్ మీకు అందువడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఆల్పర్ ప్రశ్న ఛానల్ ఆల్పర్ ప్రశ్న ఛానల్ డిఎస్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ సైకాలజీ అలాగే విద్యుత్ దృక్పథా సంబంధించినటువంటి మెటీరియల్ ఉంది వీడియోని చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్పూర్ ఛానల్